హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ కార్ వచ్చేసి 2010 మోడల్ టాటా ఇండికా క్వాడ్రా సెట్ ఇంజన్ అయితే ఉందండి. డీజిల్ వర్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదైతే PS4 వర్షన్ అయితే ఉంది. ఇది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసిన కార్ అండి. ఇప్పటిదాకా వచ్చేసి ఇది 64,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది జెన్యున్ రీడింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకరు మాత్రమే వాడారు, ఇంకా ఓనర్ కూడా ఒకరే ఉన్నారు. పేపర్స్ అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకైతే చాలా నీట్గా ఉన్నాయండి. టైర్స్ కూడా మొత్తం కూడా వర్కింగ్లో ఉన్నాయి, కొత్త టైర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇది బ్యాక్ కూడా వచ్చేసి వైపర్ అయితే ఉంటుంది. బ్యాక్ వైపర్ కూడా ఒకటి వేయించుకోవాల్సి ఉంటుంది, అదొకటి ప్రాబ్లం అయితే ఉంది. మీకు పూర్తిగా కూడా కార్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. పూర్తిగా కూడా ఇంజన్ సైడ్ అయితే చాలా స్మూత్ ఇంజన్ అయితే ఉంది. చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి చాలా స్మూత్గా మెయింటైన్ చేయబడింది. ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది తెలంగాణ ఏపీ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఉంటుంది. మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కావాలన్నా కూడా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నోటిఫికేషన్లో కూడా డీటెయిల్స్ వస్తాయి, కార్ డీటెయిల్స్. ఏసీ కండిషన్లో ఉంది, నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సీట్ కవర్స్ కూడా అన్నీ బాగున్నాయి, రెగ్జిన్ వర్క్స్ కూడా అన్నీ బాగున్నాయి, నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. దాంతోపాటుగా మీకు డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి, పవర్ విండోస్ అయితే ఉంటాయి. మీకు 4 కూడా పవర్ విండోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది అయితే లేకుండా మీరు ట్రావెల్ చేయడానికి అయితే ఈ కార్ అయితే బాగా యూజ్ అవుతుంది. డీజిల్ వర్షన్ ఉంటుంది, జెన్యున్ రీడింగ్ అయితే ఉంది ఇంతవరకు. కాబట్టి ఇది కార్ అయితే వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయబడింది. www.resalecars.co.inలో అయితే మీరు ఈ కార్ డీటెయిల్స్ చూడొచ్చు. దాంతోపాటుగా లొకేషన్, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరైతే. వెబ్సైట్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాము. ఆ పిన్ చేసి పెట్టిన కామెంట్ బాక్స్లో ఏదైతే క్లిక్ ఇస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్.